चित्तूर जिला तंबल्लपल्ली नियोजकवर्गम बी कोत्तकोट एंपीडीओ तहसीलदार कार्यालयम एदुट आंध्रप्रदेश प्रभुत्वम अमलु चेस्तुन्न तीरुपै ग्रामवार्डु सचिवालय सिब्बंदी तीव्रंगा व्यतिरेकिस्तू तम विधुलु बहिष्करिंची तम योक्क डिमांड्लनु सर्कार परिष्करिंचकपोते उद्यम कार्याचरण प्रकटिस्तामनी सचिवालय ग्रामवार्डु सभ्युलु अन्नारु। अनंतरं एंपीडीओ शंकरय्यकु विनति पत्रं अंदजेसि निरसन तेलिपारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకెన్నాళ్ళలో తమతో ప్రభుత్వం పని చేయించుకుంటుందని ప్రశ్నిస్తూ సచివాలయ ఉద్యోగులకు గత ఏడాది అక్టోబర్లోనే ప్రొబేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। అనర్హులు ఉంటారు వాళ్ళకు కూడా వీలైన త్వరగా ఎగ్జామ్స్ గాని ఏవైతే అవన్నీ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసి మొత్తం వాళ్ళని కూడా ఎలిజిబుల్ చేసి వాళ్ళకు కూడా వీలైన త్వరగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాను। వాళ్ళ జూన్ 31 లోపల అందరికీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక్కరు కూడా పెండింగ్ లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాము। కానీ ఇప్పటికి మాత్రం ప్రెజెంట్ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 31వ తారీఖు లోపల ప్రొబేషన్ డిక్లేర్ చేసి మా జీవితాలలో వెలుగు నింపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము। నెక్స్ట్ ఇంకోటేమంటే ఏఎన్ఎంస్ రెండేండ్ల సర్వీస్ పూర్తి అయిపోయింది। కోవిడ్లో మా సచివాలందరి ఉద్యోగుల్లో కన్నా ఇంకా ఏఎన్ఎంస్ ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నారు। కోవిడ్ దృష్ట్యా ఎంతో మంది మరణాలు కూడా పొందినారు। కానీ ఇక్కడ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ప్రొబేషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అని అంటున్నారు। సో ఇది కూడా చాలా వాళ్ళు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సార్। దయచేసి వాటిని సవరించి వాళ్ళకి ఎటువంటి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాము। సో దయచేసి మా ఎజెండా ఒకటే ఈ నెల 31 లోపల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలా మాకు పే స్కేల్ అమలు చేయాలా। 15000 ఏ మాత్రం సరిపోదు సార్, మీరే ఆలోచించండి 15000 తో ఏ విధంగా ఫ్యామిలీ రన్ చేయాలో దయచేసి ప్రతి ఒక్క ఇంకోటి మేము గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పి రేషన్ కార్డ్స్ నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకము ఏ పథకము ఇప్పుడు మేము మాకు అమలు కావట్లేదు సార్, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు చెప్పుకుంటున్నాం గవర్నమెంట్ ప్రభుత్వం అంటుంది। సో వాళ్ళు ప్రభుత్వం ఏమంటే శాశ్వత ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు, కానీ మేము కూడా ఆ భావనలో ఉన్నాం, కానీ అఫీషియల్గా అనేది ఒకరు చెప్పుకునే కానీ లేదంటే బయట వాళ్ళు నమ్మే కానీ ఇక్కడ ప్రొబేషన్ డిక్లేర్ కాకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది। సో వీలైన త్వరగా ప్రొబేషన్ డిక్లేర్ చేసి మేము గవర్నమెంట్కి ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడట్లేదు సార్, ఆయనంటే మాకు ఇప్పటికీ ఎంతో కృతజ్ఞతాభావం ఉంది, ఈరోజు కాదు జీవితాంతం ఆయనకి కృతజ్ఞతాభావం అనేది వ్యక్తపరుస్తాము, ఎందుకంటే ఇది ఒక నూతన వ్యవస్థ, ఇంతవరకు లేని నూతన వ్యవస్థ। ఈ నూతన వ్యవస్థలో 130,000 మంది శాశ్వత ఉద్యోగులను నియమించినారు, అది మాకు తెలుసు, కాబట్టి ఆ కృతజ్ఞతాభావం ఎప్పటికీ ఉంటుంది। కాకపోతే మా యొక్క విన్నపం ఒకటే, వీలైనంత త్వరగా 15000 అనేది మాకు ఏమాత్రం సరిపోదు, మా కుటుంబాలను పోషించుకోలేము। సో దయచేసి వీలైనంత త్వరగా మీరు ప్రొబేషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ అమలు చేయాలని ప్రతి ఒక్కరిని సవినయంగా అభ్యర్థిస్తున్నాను సార్। నెక్స్ట్ చివరగా ఈ న్యూస్ ని కవర్ చేస్తా మీడియా మీద గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు సార్. మేము ఇంతకుముందు సర్వీస్ చేసాం సార్, సెకండ్ ఏనంగా అది భద్రత లేని ఉద్యోగం అనేసి సార్, మేము ఎంతో కష్టపడి మళ్ళీ ఎగ్జామ్ రాసి ఈ సచివాలయ ఉద్యోగానికి వచ్చాం సార్. కాకుంటే మా కుటుంబాన్ని సైతం మేము వదిలేసి మేము మీరు ఇచ్చినటువంటి బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాం సార్. మేము ఎటువంటి మీరు చెప్పే వాటికి ఎటువంటిగా మేమేం వ్యతిరేకంగా ఉండలేదు సార్. మీరు మాకు ఎంత టార్గెట్ పెట్టినా మేము మా కుటుంబాలను వదిలేసి 24 గంటలు కోవిడ్ సమయంలో అసలు చిన్నపిల్లలను వదిలేసి మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తాం సార్. ఎంతోమంది ఈ సచివాలయాల్లోకి వచ్చారు సార్, సర్వీస్ అంతా పోగొట్టుకొని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ లేదని చెప్పారు సార్. కానీ ఇంత సర్వీస్ ఇచ్చిన మాకు కూడా ఈ టైంలో సార్ మీరు ఎగ్జామ్ రాయల్లా ప్రొఫెషన్ డిక్లేర్ కావాలంటే అంటున్నారు సార్, నాకెంతో బాధాకరంగా ఉంది సార్. ఎన్నో వేల కుటుంబాలు ఈ యొక్క సచివాలయ ఉద్యోగాలపైన ఆధారపడి ఉన్నారు సార్. ఎంతోమంది 15000కే వాళ్ళు ఎంతో బాధపడి వాళ్ళ యొక్క కుటుంబాల్లో సార్ ఎంతో ఎన్నో బాధలు పడుతున్నారు సార్. చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలు సార్, ఇంకా ఒక్కరోజు లీవ్ కూడా లేకోకుండా ఆదివారాలు కూడా మాతో పని చేయిస్తున్నారు సార్. సార్ ఒక కరోనా పేషెంటు దగ్గరకు వెళ్ళేకి వాళ్ళ కుటుంబ సభ్యులే భయపడతారు బాధపడతారు సార్. అటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సొంత మనుషులుగా భావించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ప్రాణాపాయం ఉందని తెలిసినా కూడా ఎంతో బాధతో వాళ్ళకి ఎంతో సర్వీస్ ఇస్తున్నారు సార్. అటువంటి వారిని మీరు గుర్తించుకోండి సార్. మేము ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు సార్. మేము ఇప్పటికీ మీ కృతజ్ఞత చెప్పుకుంటున్నాం సార్. మీరు దయ ఉంచి మా పైన మీరు ప్రొఫెషన్ డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. డిపార్ట్మెంటల్ టెస్ట్ మాకు వద్దు సార్. ఎందుకంటే 24 గంటలు మాకు సర్వీస్ ఇవ్వడంలోనే సరిపోతుంది సార్. ముందుగా గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కృతజ్ఞతలు ఎందుకంటే చాలా అతి తక్కువ కాలంలో ఒక కొత్త వ్యవస్థని ఏర్పాటు చేసి అందులో దాదాపు 130,000 పైచీలకు శాశ్వత ఉద్యోగాలని నియమించినారు. ఇది ప్రభుత్వ వాదన శాశ్వత ఉద్యోగాలని. మాకు ఇంకా అభిప్రాయం అయితే కలగలేదు ఎందుకనేది చెప్తాము. సో తర్వాత మొన్న జరిగిన శనివారం జరిగిన పిఆర్సీకి సంబంధించి ఒక మీటింగ్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రొబేషన్ డిక్లేర్ వచ్చింది జూన్ 31 లోపల కంప్లీట్ చేయాలని అన్నారు. దాని అయితే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. దానికి ఏమాత్రం మేము సంతృప్తికరంగా లేము. దానికి తోడు మా అసోసియేషన్ నాయకులని చెప్పుకుంటున్న కొంతమంది ఏమంటున్నారంటే ఈ నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నాము, సంతోషం వ్యక్తం చేస్తున్నాము అనేసి అన్నారు. నెక్స్ట్ ఇంకా ఇంకొంతమంది అధికారులు అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు నిరసనలు ఎందుకు తెలుపుతున్నారు, మీకు క్రిమినల్ కేసులు పెడతాము అది తినేసి కూడా అంటున్నారు. ఇంకొంతమంది అసలు నిరసన దేనికి చేస్తున్నారు, ముఖ్యమంత్రి వర్యులు 31వ తారీఖు లోపల జూన్ 31వ తారీఖు లోపల చేస్తామన్నారు కదా డిక్లరేషన్ అనేసి. సో వీటన్నిటికీ నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను సార్. మెయిన్ మాకు 15,000 సార్ కన్సల్టెంట్ పే. మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిన ఎవరికైనా కన్సల్టెంట్ పే అనేది ఉండదు, ఏది శాశ్వత ఉద్యోగులు అని చెప్పుకున్న వాళ్ళకి మాత్రం. కానీ మాకు కన్సల్టెంట్ పే అనేసి 15,000తో మేము ఉద్యోగంలో చేరడం జరిగింది సార్. ఆ 15,000 అనేది ఎంతవరకు సరిపోతుంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న రేట్ల దృష్ట్యా చాలా చాలా అంటే చాలా కష్టము. ఆ 15,000 చాలక మా కుటుంబాలను పోషించుకోనేకి వేరే ఎక్స్ట్రా అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఆర్థిక అవస్థలు అవస్థలు పడుతున్న దీంట్లో బయట చాలా వరకు మీవి ప్రభుత్వ ఉద్యోగులు కాదు, శాశ్వత ఉద్యోగులు కాదు,